ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వచ్చినటువంటి పేరేంటి, వీటిలో కాంగ్రెస్ హయాంలో ఎందుకు సాధ్యం కాలేదు, మనం చెప్పచేత పుచ్చుకుని ఎందుకు తిరిగాం, బంగారాన్ని నమ్ముకున్న రోజులు చంద్రశేఖర్, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం, అదే సందర్భంలో ఆ తర్వాత మారుస్తామన్నటువంటి వ్యక్తులు ఏం చేయగలిగారు దేశాన్ని, పివి నరసింహారావు చెప్పుకోవడానికి వీలు ఉంటుంది సంస్కరణలు తీసుకొచ్చారు, బట్ ఆయన ఉన్నప్పుడు సక్సెస్ కాల, ఆయన దిగిపోయాక వాజ్పేయి వచ్చాక సక్సెస్ అయింది. అలాగే వాళ్ళ జిఎస్టీ పరంగా చూసుకుంటే ఏంటి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏంటి, భారతదేశం ప్రపంచంలోనే 45% యూపీఐ ట్రాన్సాక్షన్, కానీ ఇంక్లూజివ్ గ్రోత్ లో ఇదే కాంగ్రెస్ పార్టీ అదే చిదంబరం ఏం మాట్లాడాడు, కనీసం మనకి పేదలు పల్లెటూళ్ళల్లో చదవడమే రానటువంటి వాళ్ళు ఎక్కువ, అట్లాంటి చోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏంటి వెరితనం కాకపోతే అన్నాడు. ఇప్పుడు అదే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అదే పల్లెటూళ్ళలో ప్రతి ఒక్కడు చేసేస్తున్నాడు. మరి ఇవన్నీ ఏంటి, గ్రోత్ రేట్ కదా, వాళ్ళు ఇంక ఇంక్లూజివ్ గ్రోత్ ఏమి చూపెడతారు రేపొద్దున అంటే ఈ కూటమితో. ఇంకొకటి శాంతి భద్రతలు అవినీతి, మమతా బెనర్జీ కొంపలో ఏం అవినీతి, లాలూ ప్రసాద్ అంటే జైలు శిక్ష పడ్డటువంటి వాడు, వింత ఏంటంటే నిందితుడిగా వెళ్ళడం వేరు, నిందితుడు తర్వాత నేరస్తుడే జైలు శిక్ష పడ్డోడు లాలూ ప్రసాద్ కాదు, ఆరోగ్యం బాగాలేదన్న పేరుతో బెయిల్లో ఉన్నాడు, వచ్చి ప్రతి మీటింగ్ లో పాల్గొంటాడు, కోర్టులు అడిగిస్తామే, మన దేశపు దరిద్రపు జ్యుడిషియరీ అట్లుంది, జ్యుడిషియరీలో దరిద్రం, దరిద్రపు జ్యుడిషియరీ కాదు ఇక్కడ, ఎందుకని లాలూ ప్రసాద్ లాంటి వాడికి అనారోగ్య కారణంగా బెయిల్ ఇచ్చారు, ఎట్లా తిరుగుతున్నాడు ఈయన, మన దగ్గర నిజమైనటువంటి న్యాయం ఉంటే గనక ఇదే పని ఒక పేదోడికి సాధ్యమవుతుందా, ఇదే పని ఒక అమాయకుడికి సాధ్యమవుతుందా, జైళ్లలో ఏళ్ల తరబడి అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది జైళ్లలో మగ్గిపోతున్నారు, వాళ్ళకేది కనీసం బెయిల్ ఓకే అయ్యాక ఆ బెయిల్కి డబ్బులు తెచ్చుకో, 500 రూపాయలు డబ్బులు లేక బలవుతున్నారు బోళ్ళు అంతమంది, ఎలా అవుతున్నారు వీళ్ళంతా, కాబట్టి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాది, ప్రాక్టికాలిటీ ఉన్న తేడాది. కానీ దేశ రాజకీయాల్లో ఈ కూటములు మీటింగ్లు అనేది కర్ణాటక ఇటు ఢిల్లీలో ఒక అతిపెద్ద స్టెప్ వేయడానికి పెట్టుంటాయి, కానీ వీటికి కూడా కొన్ని పార్టీలు దూరంగా ఉండడం, తటస్థంగా ఉండడం, అందులో మన తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేడీ